ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకంగా నిలుస్తున్న ముసలమ్మ జాతర ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే రెండో అతిపెద్ద ఆదివాసీ జాతరగా గుర్తింపు పొందింది. కొత్తగూడ మండలంలోని గుంజేడులో ముసలమ్మ కొలువుదీరి ఉంది. రోజువారీగా ఈ జాతరకు భక్తులు వస్తూ ఉన్నప్పటికీ రెండు నెలలకోసారి ఈ గుజేడు ముసలమ్మ మహాజాతరగా ప్రత్యేకంగా నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే జాతర నిర్వహిస్తున్న సమయంలో గుంజేడు ముసలమ్మ దేవత ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఉంటుందని ఆదివాసుల నమ్మకం. అయితే గుంజేడు ముసలమ్మ దేవాలయం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. మేళ పిలువడే సమ్మక్క సారక్క జాతర తర్వాత రెండో పెద్ద జాతరగా పిలువడే గుంజేడు ముసలమ్మ జాతర నిర్వహిస్తారు. ఈ యొక్క గుంజేడు ముసలమ్మ జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పాల్గొన మాసం బుధ గురువు శుక్రవారం నాడు ఈ యొక్క జాతర నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క జాతరకు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానే కాకుండా చుట్టుపక్కల జిల్లాల వారు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క జాతరకు రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క జాతర విశిష్టత తెలుసుకోవడానికి మనతో పాటు ఇక్కడ ప్రధాన పూజారి గారు ఉన్నారు. అతను అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. చెప్పండి అయ్యగారు గారు, ఈ యొక్క జాతర ఎలా నిర్వహిస్తారు, ఎప్పుడెప్పుడు నిర్వహిస్తారు, ఇక్కడికి వచ్చే భక్తులు ఎలా ఎట్లాంటి కోరికలు కోరుకున్న మొక్కులు కానీ వారికి ఎట్లా తీర్చాయని చెప్పి నమ్మకంతో వస్తుంటారు? ఈ అమ్మవారి జాతర ప్రతి 2 నెలలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజు చాలా వైభవితంగా జరుగును. బుధ గురు శుక్రవారాలలో అమ్మవారిని ముసలమ్మ గుట్ట నుండి ఈరోజు అమ్మవారు గుట్ట మన ఈ యొక్క గద్దె మీద ప్రతిష్ఠించి ఉన్నారు. మరి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. మరి తెలంగాణ రాష్ట్రం నుండి కాకుండా మరి ఇటు ఆంధ్ర మహారాష్ట్ర ఒరిస్సా శశిగఢ నుంచి వెళ్ళి గిరిజనులే కాకుండా గిరిజనేతలు కూడా అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారికి ఈ సాయంత్రం వరకు మొక్కులు ఉపజెపుతారు. తదుపరి సాయంత్రం 6 గంటలకు మరి అమ్మవారు ఈ స్థానం నుండి గుట్టకు ముసలమ్మ గుట్టకు పోయి తన స్థానానికి వెళ్ళిపోతుంది. అలాగే కాకుండా ప్రతి శుక్రవారం కూడా చాలా వైభవితంగా ఈ యొక్క జాతర ఉదయం 6 గంటల నుండి మరి సాయంత్రం 6 గంటల వరకు ఎంతో వైభవితంగా జరుగుతూ ఉంది. అంటే ఈ జాతరకు వచ్చే భక్తులు వారి యొక్క కోరికలు తీరుతాయని వస్తుంటారా, లేకపోతే వారి ఎలాంటి మొక్కులు మొక్కుంటారు? ఇక్కడ మెయిన్గా మన సంతానం కావాలని, ఉన్నతమైనటువంటి చదువులు చదవాలి, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు రావాలని, వారి యొక్క పంట పొలాలు మంచిగా ఉండాలని, పాడి పరిశ్రమ ఉండాలని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఈ యొక్క అమ్మవారి దగ్గర పారే శరీర నీరుని తీసుకెళ్ళి పంటల మీద చల్లుకొని పంటలు చాలా సమృద్ధిగా ఎలాంటి రోగాలు రాకుండా రోగపీడ రాకుండా చూడాలని వారు వచ్చి ప్రగాఢ విశ్వాసం నీళ్ళని తీసుకుపోయి చేనుల మీద చల్లుకుంటారు. ఈ యొక్క గుంజేడు ముసలమ్మ జాతరకు సంబంధించి ఇక్కడ ఇంత ముందుకు ఉన్న ఎమ్మెల్యే కూడా ఇప్పుడు ఒక మంత్రిగా ఉన్నారు, ఈ యొక్క డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి? నైటు రాత్రి 10 గంటలకు మన సీతక్క గారు వచ్చారు ఇక్కడికి అమ్మవారు వచ్చిన సమయంలో. మరి అభివృద్ధి కూడా మనము ఈ యొక్క సెట్స్ కానీ మహిళలకు స్నానం చేసినప్పుడు బట్టలు మార్చుకోవడానికి రూమ్ లేదని చెప్పాము, వారు తక్షణమే అంగీకరించారు. ఈ జాతర అయిపోయిన తర్వాత వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అభివృద్ధి చేద్దామని వారు మాకు మాట ఇవ్వడం జరిగింది. అంటే మీరు వచ్చే భక్తులకు ఎలాంటి సందేశం ఇస్తారు ఇక్కడికి వచ్చే భక్తులకు? వచ్చే భక్తులకు మేము వారి యొక్క మొక్కులని తీర్చుకో వారి యొక్క లోపల మనసులో ఉన్నటువంటి బాధలు కానీ భావాలు కానీ ఇక్కడికి అమ్మవారి ముందుకొచ్చి వారి యొక్క బాధల్ని భావాల్ని తెలియపరుస్తారు. అమ్మవారి విన్నట్టే వారు చెప్తారు. తర్వాత వాళ్ళకి ఏం కావాలో అమ్మవారే ఇస్తుంది. అది వాళ్ళు తీసుకున్న తర్వాత మళ్ళీ మొక్కుబడిగా అమ్మవారి దగ్గరకు వచ్చి వారి యొక్క మనసులో ఉన్న మొక్కులను తీర్చుకొని వెళ్ళిపోతుంటారు. ఇది అయ్యగారు ఇక్కడ చెప్పేది ప్రధాన పూజారి గారు. ఎందుకంటే గత 2 రోజుల నుంచి కూడా ముసలమ్మ జాతర, ముసలమ్మ ఏంటంటే అడవిలో ఉంటుంది, అడవిలో నుంచి తీసుకొచ్చి ఈ రోజు గద్దె మీద ప్రతిష్ఠించడం జరిగింది. ఈ రోజు సాయంత్రం మళ్ళీ అమ్మవారిని తీసుకెళ్లి మళ్ళీ అదే ముసలమ్మ గుట్టకు వదిలిపెట్టడం జరుగుతుంది. అదే కాకుండా ఇక్కడికి వచ్చే భక్తులు ప్రతి ఒక్కరు వారు కోరుకున్న మొక్కులు కూడా ప్రతి ఒక్కరికి నెరవేర్చడం జరుగుతుంది. అదే క్రమంలో పోతే ఇక్కడ విద్యా వ్యాపారం కానీ విదేశాల్లో వెళ్ళేవారు కానీ ఇట్లా పిల్ల పాప ఎవరు లేకుండా కూడా వచ్చి వారి యొక్క మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. వారి యొక్క మొక్కులు తీరిన వెంబడ వారు ఏటపోతులతో కానీ ఇటు కోళ్ళతో కానీ ఇక్కడ అమ్మవారికి మొక్కులుగా రూపంలో సమర్పించుకుంటారని చెప్పడం జరుగుతుంది. గుంజేడు ముసలమ్మ జాతర నుంచి కెమెరా పర్సన్ రాహుల్తో సుధాకర్, స్వతంత్ర టీవీ.